Hi friends, welcome to my channel Easy Way. నా పేరు విజయారాణి. ఇప్పుడు మనము 4x తో స్నాక్ ఐటమ్ చేసుకుందాము. ఈ 4x తో స్నాక్ ఐటమ్ చేసుకోవడానికి మనకు ఇలా ఇడ్లీ పాత్ర కావాలి. ఈ ఇడ్లీ పాత్రకి మనము ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము 4x కాబట్టి ఒక ప్లేట్ చాలు నాకు. x ని బీట్ చేసుకొని 4x ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని నేను ఒక ప్లేట్ ఎంప్టీ ప్లేట్ కింద పెట్టేసుకొని ఇది దీనిపైన పెట్టి రైస్ కుక్కర్లో పెట్టి నేను కుక్ చేసుకుంటాను. వాటర్ పోసి ఇలా కింద ఎంప్టీ ప్లేట్ ఉంచుకోవాలి. మనం రైస్ కుక్కర్ బౌల్ పెట్టానండి, అందులో మనము హాఫ్ కప్పు వాటర్ పోసుకుందాము. ఎందుకంటే 4x కాబట్టి 4 కన్నా ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి. ఇది ఇప్పుడు మనం ఇందులో ప్లేస్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకుందాం. రైస్ కుక్కర్ ఆన్ చేసుకుందాం. ట్రిప్ అవ్వగానే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. రైస్ కుక్కర్ స్విచ్ ట్రిప్ అయ్యేలోపు మనము దానికి మసాలా రెడీ చేసుకుందాము. బాయిల్డ్ ఎగ్స్కి 4x కాబట్టి నేను 1 స్పూను చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు కొంచెం వేసుకోవాలి, అండ్ 1 స్పూన్ సాల్ట్. హాఫ్ స్పూను ధనియాల పొడి, కొంచెం చిటికెడు, లైట్గా గరం మసాలా. లాస్ట్లో మనం కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందాం లైట్గా ఫ్లేవర్ కోసం. దీన్ని ఇప్పుడు మనము ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఉండలుగా లేకుండా కలుపుకోవాలి. పౌడర్ లాగా అయిపోయేట్టు కలుపుకున్న తర్వాత చూసారు కదా, కంప్లీట్గా మిక్స్ అయిపోయింది అంత మసాలా కూడా. దీంట్లో ఇప్పుడు లైట్గా వాటర్ పోసుకుందాం. మరీ ఎక్కువ అవ్వకుండా ఇంకా కొన్ని పోసుకుందాము. ఇలా పేస్ట్ లాగా అవ్వాలి. ఉండలు ఉండలుగా లేకుండా ఇలా స్మూత్ పేస్ట్ లాగా అవ్వాలి. ఎగ్స్ స్టీమ్తో బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ మసాలా పేస్ట్లో నేను లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. మిక్స్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి. లిడ్ ఓపెన్ చేసుకొని మనం ఇప్పుడు ఇడ్లీస్ని కలిపి పెట్టుకున్న మసాలాలో మిక్స్ చేసుకుందాము. స్విచ్ ఆఫ్ చేసి ఎగ్స్ కంప్లీట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనము ఇలా ఒక్కొక్కటి మసాలాలో కలుపుకుందాం. కింద ఆయిల్ అప్లై చేశాను కాబట్టి తీయడానికి ఈజీగా ఉంది. ఇలా మసాలా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన మనం పాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము. ఈ ఆయిల్లో ఇప్పుడు మనము ఈ ఎగ్స్ని వేద్దాం. Thank you.
మిగిలిన మసాలా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. వీటిని ఇప్పుడు మనము ఇట్లా రౌండ్గా తిప్పుతూ కలుపుకుందాం. కిందకి పైన పైకి కిందకి అంటే బ్రేక్ అయిపోతాయి కాబట్టి ఇలా రౌండ్గా తిప్పుతూ కలుపుకుందాము. అండ్ ఈ అటు సైడ్ బాగా వేగాక ఇట్లా తిరగేసుకుందాం. అది బ్రేక్ అయిపోయింది కాబట్టి తిరగేయడానికి రాలేదు. నార్మల్గా అయితే ఇలా ఈజీగా తిరగేసుకోవచ్చు. ఓకే, కొంచెం వీటిని ఇలా ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయాయి, ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత కలర్ఫుల్గా, చూస్తేనే నోరూరేటట్టు ఎంత మంచి సువాసనతో చాలా బాగా అయింది రెసిపీ. అండ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ మీ కమెంట్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రెసిపీని చూసినందుకు. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.